యా, ఐమ్ కమింగ్. అరే, నేను అరేంజ్ చేసిన పార్టీకి నేను రాకుండా ఎలా ఉంటాను? ఆఫ్ కోర్స్ ఐల్ బి దే బై 6 o'clock. యా, బాయ్. నా పేరు అభి, అభిరామ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 80,000 జీతం, ఎంతో కష్టపడి పైకి వచ్చాను. ఇంకా కష్టపడాలి, కంపెనీలో మంచి పేరు సంపాదించాలి. ఈరోజు జరిగిన మీటింగ్లో ఎండీ గారి దగ్గర కాస్త ఇంప్రెషన్ కొట్టేశాను, అందుకే గ్రాండ్ కాకతీయలో పార్టీ అరేంజ్ చేశాను. ఎండీ గారు వస్తారు, నిజానికి ఆయన కోసం ఈ పార్టీ. దెబ్బతో ఇండిపెండెంట్ హౌస్, బెంజ్ కార్ కొట్టేయాలి, రంగుల ప్రపంచంలో లైఫ్ ఎంజాయ్ చేయాలి, అందరూ నన్ను చూసి అసూయ పడాలి. అయితే గర్వపడడానికి మాత్రం జానకి లేదు. సక్సెస్, ప్రమోషన్ గ్యారంటీ. అభి, యు గాట్ ఇట్ రైట్. కలిసే నయా జిందగీ షురూ. ఈ డక్కు గారు అవతల పారేసి బెంజ్ గారికి లోన్ అప్లై చేస్తాను. అంటే కాంపిటీషన్ వినిపించిందా ఏంటి? హలో, రే, ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది, నువ్వు. హలో 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 హలో, అచ్చా, ఇప్పుడే బ్యాటరీ అయిపోవాలా? చెడు ఫోన్ మార్చేయాలి. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళడం? ఏరియాలో ఉన్నాను కూడా తెలియదే. వచ్చా, ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట కాదు, రైతు బజారు కాదు. ఇష్టమైతే రండి, లేకపోతే వెళ్ళండి. ఎంత డిమాండ్? ఏంటి ఏదో బేరా? నాతోనే ఇలా కానీ, ఓ, నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు బోలెడు బిజినెస్ ఇప్పిస్తాను. నా మాట నమ్ము. చేయకాలింది, అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా. నీ అబ్బా సొమ్మేమైనా పోతుందా? ఆ అమ్మాయి ఎవరు? బాగుంది, అది నీ రేంజ్ కాదులే. కానీ 1,000 రూపాయలకే బేర పడుతున్నావు, దాన్ని భరించడం కష్టం. కానీ మన విషయం ఏమైనా ఉంటే చెప్పు. సరే, ఏం చేస్తాం, పస్తులు ఉండలేం కదా. పద పద, ముందు డబ్బు తీ. ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి, కుదిరిందా? ఆ, గీసి గీసి 1,000 కుదిరింది. ఏంటి, ఇద్దరికినా? లేదులే, ఒక్కరికే. మరి నీ సంగతి ఏంటి? ఇంకా కాలేదు, కాసేపు ఆగాలి. నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళని పని చూసుకో. రూమ్లో అనుకుంటుంటే విన్నాను, ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లలికృష్ణ నిన్ను బుక్ చేశాడంట. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు. ఏంటి, వాడికల్లా బుక్ చేయొద్దని చెప్పాను కదా. ఎందుకు, డబ్బులు బాగానే ఇస్తాడుగా. రోగం కూడా ఇస్తాడు, నీకు తెలుసు కదా. మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళే హాస్పిటల్ పాలైంది. మరి ఇప్పుడు ఎలా? మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అది సర్లే, నేను చూసుకుంటా. వాడికి ఇవ్వాల్సింది 100,000 రూపాయలు, దాంట్లో 80,000 ఇచ్చేశా. మిగతా 20,000 కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. బండార్బాబు మనుషులు నీ కోసం వెతుకుతారేమో, తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నేను చూసుకుంటాలే, జాగ్రత్త. పొద్దున కలుద్దాం. పదవయ్యా, ఆటో, ఏ ఆటో, ఇటియా వినపడదా? ఏంటి
సిగరెట్ లేదు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు. ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అగ్గిపుల్లు ఇస్తా. నో థ్యాంక్స్. నీ అగ్గిపుల్లు ఏం అక్కర్లేదు. ఇదిగో. రెండు తీసుకున్నాను. గురు వెళ్దామా? పక్క గల్లీలోనే హోటల్ ఉంది. రూముకి 500, నాకు 1500. మొత్తం 2000. హోటల్ వద్దనుకుంటే కార్లో అయినా ఓకే. 500 సేఫ్. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది. ఏం గురు? చెది, అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను ఎవరో తెలుసా? మగాడు అనుకుంటున్నాను కాదా? పవర్ నీకు? అసలు నువ్వు ఆడదానివేనా? ఆడదానికి ఒక్క లక్షణమైన ఉందా నీకు? ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిల్చున్నాను. నా మూడు అసలే బాగాలేదు, నన్ను విసిగించుకు వెళ్ళు. నీకు అసలు ఉంటేగా మూడు చాలా. దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు. వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు. నిజమే, ఆడదడిగితే అలిసే మరి. హలో, నిన్నే మళ్ళీ ఏమొచ్చింది? ఈ టైంలో వచ్చేదే. నీకెలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా? 11:30. 11:30? బాప్రే బాప్, సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు? వర్షానికి ఒక్క బ్యావర్స్ గడు కూడా రావట్లేదు. ఉన్నాడేమో ఏమీ చేయట్లేదు. మనసును మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఆ పాట పాడడం ఆపే. డిస్టర్బ్ చేస్తున్నానా? ప్రత్యేకంగా అడగాల, డిస్టర్బే చేస్తున్నావు. ఇది చాలా గొప్ప సాంగ్ అండి. మనసున మనసై మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను. వింటూ వర్క్ చేయలేను, ఏదో ఒకటే చేయగలను. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి. ఇదిగో నువ్వు ఆ పిచ్చి పెట్టలు మానేసి వెళ్ళి పడుకో. ఎందుకు రాపాలి? ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ఆ పాట మాత్రం పాడు. ఏంటి, ఈ పాట మాత్రం పాడకూడదా? నీకు ఈ పాట విలువేంటో తెలుసా? మనసున మనసైన వాడు, బ్రతుకున బ్రతుకైన వాడు, అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం. అంతకన్నా మన యాదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు? మన అంటాం ఏంటి? నీ గురించి అనుకో. సరే గురు, మన ఇద్దరికి చాలా తేడా ఉంది, ఒప్పుకుంటున్నాను. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడొచ్చుగా. అలా చిరాకు పడతావు ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా, అలా చిరాకు పడతారెందుకు? సార్ జాగ్రత్త. ఏంద్రబాయి వర్షం. నమస్తే శంకరన్న. ఏయ్ అన్న అని పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలనే? ఏదో అలవాటు అయిపోయిందన్న. అదిగో మళ్ళా ఎవడాడు, కస్టమరా? కాదులే, కార్ ఆగిపోయింది. ఆగిపోయిందా? ఆపిండా. చూస్తే అలా కనిపించట్లేదు సార్. ఏంది రోయ్, వాళ్ళేమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది? సరే సర్లే. ఏ పోరి, ఆ లొల్లికృష్ణ ఆడు ఎక్కడే? నాకేం తెలుసు. నాకేం తెలుసా? నీకు ఆనికి జర ఎక్కువైందే. ఆడి ఇయ్యాల్సిన మామూలు ఇయ్యలే. ఎక్కడున్నాడో చెప్పు, దాన్ని తోలు తీసి నా యూనిఫామ్ కుట్టించుకుంటా. డబ్బు నాతో పంపించాడులే. మరి ఇందాక తెలియదన్ను. నువ్వు డబ్బు గురించి అడగలేదు, కృష్ణ గురించి అడిగావు. ఏయ్ నీకు నిజంగానే బాగా ఎక్కువైందే. 2000 ఇయ్యాలే,
వంద తక్కువైంది, ఏం సంగతి? ఇది మింగేసిందేమో సార్. అది మీకు అలవాటు, నాకంత కర్మ పట్టలేదు. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? వాడు అన్నదాంట్లో తప్పేముందే? ఆ వంద నువ్వే నొక్కేసి ఉంటావు తీ బయటకి. నీ సంగతి నాకు తెలియదానే ఏం పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నా తీ బయటకి. మీరు మాత్రం పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు గుంజట్లేదా? ఆయన నాకేం తెలీదు, వాడంతా ఇచ్చాడు. ఏమన్నావే, నీ అవ్వ వంద కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావే? నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయి బొక్కలు బజాయిస్తే అప్పుడు బయటకు వస్తే మొత్తం పైసలని. రై రై, ఏమైందిరా, ఎవరి మీద రా కోపం? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏందిరు, ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి అది కాదు. అబ్బా ఏందది? అమ్మా జర ఈ నెల ఇవ్వాల్సిన మామూలు ఇస్తారా బాంచన్ అని అడగలనారా? గట్ల అడుగుతా సరిపోతుందా? వెటకారం వద్దు. వెటకారమేంద్రా, ఇంకొక మాట మాట్లాడినామంటే ఇన్కౌంటర్ చేసి పారేస్తాని. రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తూ ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా? రే ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలనో నువ్వు నాకు నేర్పుతావరా? మాకే పద్ధతులు నేర్పిస్తావరా? కాల్చి పారేస్తాను ఏమనుకుంటున్నావు? శంకర్ అన్న వదిలే వదిలే అన్న, ఆ పప్పు గడితే నీకేంటి? నీ 100 రూపాయలు నేను ఇస్తాను, రా రా. పద్ధతులు కావాలన్నట పద్ధతులు. నువ్వు స్టేషన్కి పోరా, నేను వస్తున్నా. అలాగే సార్. ఏంటే వాడితో పెట్టుకున్నావు? వాడు అసలే మూల శంకరయ్య. నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు, లేదంటే నువ్వు ఇప్పటికి చచ్చుండేవాడివి. ఎందుకైనా మంచిది, నువ్వు కొంచెం వెళ్ళిపో. ఏమంటున్నాడు? 100 రూపాయలు తగ్గిందన్నాడు. నువ్వేం చెప్పావు? లెక్క సరిపెట్టొచ్చాను. ఇడియట్, అనదర్ ఇడియట్. ఇందాక 2 తీసుకున్నావుగా. నలిగిపోయింది. ఈ పేరేంటి? గులాబీ. నువ్వు నువ్వు అది ఏం చేస్తున్నానా? వ్యభిచారం. ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు. ఎప్పటి నుంచి? అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత అసహించుకో గురు. ఇంటికి కృష్ణ ఎవరు? నా బ్రోకర్.
అవును, ఆ 100 నిజంగా నువ్వే తీసావా? అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా. మరి వాడే ఇచ్చాడను? అలా అనకపోతే వాడిని బొక్కలతోసి ఏ కీలుకు ఆ కీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు. పోతే పోయాడు, నీకే. నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు. వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను. అందుకే ఆ శంకర్ గడితో అలా అబద్ధం చెప్పాను. అయినా అసలు ఇందులోకి ఎందుకు దిగావు? వేరే పని ఏదైనా చేసుకోలేకపోయావా? చెప్పాను కదా గురు, తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. తర్వాత మానేయచ్చుగా. అమ్మా నాన్నలు పోయాక మామయ్య నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియాబేగంకు పరిచయం చేశాడు. అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏంటో అనుకున్నాను. ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని. ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను, నా వల్ల కాలేదు. చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను. నిజమే అనుకున్నావు కదా? అబద్ధం. మూడు పెగ్గులయ్యాక ఈ కథ చెప్పానంటే 500 టిప్పు గ్యారంటీ. మందు పడకుండానే నువ్వు పడిపోయావు. ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోజు కొడుతూ 500 తీసిస్తాడు. ఏంటి గురు ఆలోచిస్తున్నావు? నువ్వెవరికైనా టిప్ ఇచ్చావా? నాకు అలాంటివి తెలియదు. తెలీదా? అయితే బయట పుట్టి కూడా తినలేదా? కాలేజీలో, ఆఫీస్లో? లేదు. అయ్యో పాపం, ఒట్టి ఇంటి భోజనమేనా? నీ పెళ్ళం అదృష్టవంతురాలు. నీలాంటి మగాన్ని మొదటిసారి చూస్తున్నాను. మర్చావు గురు. అవును గురు, నీ పేరేంటి? అభి, అభిరామ్. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సరే సరే, నాకు అర్థం కర్లే. నెలకి ఎంత వస్తుంది ఏంటి? 80,000. 80,000? నెలకు 80,000? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? కొంచెం మర్యాదగా మాట్లాడు. మేమింతే గురు, మాకు అవేమీ తెలియవు. మా వాతావరణం అలాంటిది. మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడు, మేమెందుకు మాట్లాడాలి? సరే, ఎక్కడుంటావు? ఎక్కడుంటావు చెప్పు. కారితబద్ దగ్గర. ఇంకా వేరే పని తెలీదు. కనీసం వంట కూడా రాదు. అమ్మే అన్ని చూసుకునేది. అమ్మ నుండి వేరే పని చేసుకునేదాన్ని. కానీ చంపేశాడా? ఇప్పుడు నాకు 14 అమ్మ పక్కనే పడుకున్నాను. రాత్రి ఎవరు అమ్మను లాక్కెళ్ళారు. అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ శవం దొరికింది. ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని. అప్పుడమ్మ, అప్పటి నుంచి నేను ఎందుకు నవ్వుతావు? నమ్మేశావు కదూ. అంటే ఇది కూడా? ఇది కూడా స్టోరీయే. ఇది కానీ చెప్పాననుకో, 1,000 టిప్పు గ్యారంటీ. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఎందుకా? నిజాలు చెప్తే కష్టాలు తీరుతాయా? ఎవరైనా డబ్బు ఇస్తారా? ఆయన మా బతుకుల్లో నిజాలు అబద్ధాలు వేరుగా ఉండవు, అంతా ఒకటే. ఆశ్చర్యంగా ఉందా? నవ్వుతూ బతకడమే నాకు తెలుసు.
రే, ఇంత రాత్రి బయట తిరగొద్దని చెప్పానా? పైగా వర్షం, నీకేం రాంత అవసరం వచ్చింది? వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నానక్క. యదవ సమాధానాలు బాగానే చెప్తావు, టీ తీసుకోక. నన్ను అడుగుతావేంద్రా, ఆయన అడుగు. సార్, టీయా కాఫీయా? అరే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా? ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్? వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు. అంటే అది కాదు, పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ కానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఏమి ముందు టీ తాగం సార్, తర్వాత మాట్లాడుకుందాం. అక్క, నీకు కూడా వేడివేడిగా టీ తీసుకో. ఆగరా, తల తొడోని. ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చొని కూల ఎక్కడతాం. అబ్బా, ఏం పర్లేదక్క, వదిలి. రే, నోరుతారు? మళ్ళీ ఆ దిక్కుమాలిన గుట్కా తిన్నావు కదా, అవి తింటే నోరు పాడైపోతుందిరా. గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది, చూడలేదా? సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు. అబ్బా, రోజు కూడా తింటే ఏం పర్లేదు లేక, ఇంకోసారి తిన్నావనుకో వీపు చీరేస్తా, సరేనా? అబ్బా, తిననులే, వదిలే అక్క. సార్, సిగరెట్ కావాలా? థింగ్స్ ఉన్నాయా? కారు సూపర్గా ఉంది సార్. రే, మెకానిక్ కావాలరా? సిటీయే సగం మునిగిపోయింది, ఇంకెవరు దొరుకుతారు సార్? డబ్బిస్తానరా, ట్రై చెయ్యి. మెకానిక్ అడ్వాన్స్ 500, నాకు టీ సిగరెట్లకి మొత్తం 100, మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్. ఎరా, నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా? ముందు మెకానిక్ని తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఇదిగో, ముందు 100 ఉంచు. అయితే నమ్మకం పెట్టుకోకండి సార్. అక్క, రేపు స్కూల్ ఫీజు కట్టాలి, మర్చిపో మాకే. సరే, పొద్దున వచ్చి తీసుకెళ్ళు. రేయ్, మెకానిక్ రా. బాయ్ అక్క. ఒరేయ్, జాగ్రత్త. సొంత తమ్ముడా? కాదు, అంతకంటే ఎక్కువే. మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు? నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టచ్చుగా, ఆ డబ్బులు వాడేస్తే. వాడికి కష్టం తెలుసు, అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు. నాకు తెలియదు అనుకుంటాడు, ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు? నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు. అవును గురు, నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా? లేదు. నా కళ్ళల్లో చూడు, ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా? చెప్పాను కదా, లేదు. బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా? ఐఎమ్ సారీ. నేను తీయను పో. ఓకే ఓకే, ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను. గులాబీ. వీడేంటి ఈ టైంలో వచ్చాడు? రాజా, ఏం చేస్తున్నావు ఇక్కడ? తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. సార్, నేను మాట్లాడతాగా, నువ్వు కూర్చో. అదిగో వస్తుంది. అప్పుడైపోయిందా? ఎక్కడికి వెళ్ళలేదే. అలాగా, ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట? నీకోసం వచ్చాడు. నిజంగానా? అవునే, నువ్వు పెళ్ళికి కూడా ఒప్పుకున్నావట. నేనేదో మజాగ్గా అన్నాని వీడొస్తాడో రాడో అని వచ్చాను. సరే, వచ్చావు కదా, వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు. ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే, ఒప్పుకోవే. అది కదే, వీడికి నాకు వయసులో తేడా అంతే. నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు? ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు. నా మాట విని వాడిని పెళ్లి చేసుకో. రా, పద. Thank you.
గులాబీ, ఏం నువ్వు చేసిన పని? ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది? 35 ఏళ్ళ ఆవిడతోటి ఓ 20 ఏళ్ళ కుర్రాడికి పెళ్లి జరిపించడమా? అది చాలా తప్పది. ఏంటి అది? అది మన సాంప్రదాయం కాదు. 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా? అది కాదు, నేను చెప్పేది విను. యాక్చువల్గా మనం భర్త చనిపోయి అది అనాథ అయినప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం, కాబట్టి నేను చేసిందే కరెక్ట్. ఆశ్చర్యంగా ఉందా గురు? ఎందుకు అలా చేసావు? వాళ్ళిద్దరు కలిసి ఉంటారనుకుంటున్నావా? పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈరోజు కలిసి ఉండడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు? వీళ్ళే కలిసి ఉంటారు. మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు, కానీ వీళ్ళకి తెలుసు. దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు. వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు, మనసుని ప్రేమించాడు. అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది. వాళ్ల పెళ్లికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో. ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. సారీ. ఏంటి గురు, మందా? నీకు అలవాటు ఉందా? ఏ పోరి, నీకోసం ఏడాడ తిరగాలే. మరి ఎదగినాడు ఎక్కడికి? బాబన్న కాడికి నడవే. నీకోసం ఆ లోలికృష్ణ గారు అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఎవరిని అడిగిచ్చారా అడ్వాన్స్? ఏం పోరి, తలకాయ తిరుగుతాందనే. ఏందివా, ఇదేమన్నా భార అనుకున్నావా? గిడ కూర్చున్నావు, పో ఇంటికి పో. ఆయన ఎందుకు మధ్యలో? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఏందే నువ్వు నేను మాట్లాడుకునేది? మర్యాదగా వస్తావా లేక ఎత్తుకుపోవాలా? అంత కోపం ఎందుకు? అలారా, నీతో మాట్లాడతాను. నేను చచ్చిన ఆ బంగారు బాబు దగ్గరకు రానని చెప్పు. ఇప్పటికే వాడు రోగం తగిలి నా ఫ్రెండ్ నానా తంటాలు పడుతుంది. నేను చెప్తే వింటాడో లేదో. అందుకేగా నీతో ఇంతసేపు మాట్లాడింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కావాలంటే నువ్వు ఒక్కడవే రా, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే, ట్రై చేస్తా. నువ్వు మాత్రం ఇక్కడనే ఉండు, బాబన్నతో మాట్లాడి మళ్ళీ వస్తా. సరే సరే, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి గురు అలా చూస్తున్నావు? అది చాలా అసహ్యమా? ఆశ్చర్యం దేనికి? వాస్తవాలు చూసి ఏం తెలుసుకున్నా? నేనే చీకట్లో ఉన్నానని. అదేంటి గురు, లైట్లు ఉన్నాయి కదా, చీకటి అంటావేంటి? గురు, నాకు ఫుల్గా మందు కొట్టాలనుంది, నీకు అభ్యంతరం లేకపోతే. ఇంకా పడేదే ఉంది గురు, ఒకసారి నీ కారు తాళమే. దేనికి? నీ కారే వెతుకు పనులే నేను.
ఓ నీకు బొమ్మలేయడం కూడాచా? ఎవరిది? నువ్వే? నేనా? ఇంత అసైన్ ఉంటానా? నువ్వు అందంగా ఉంటావని ఎవరైనా అన్నారా? డిస్కౌంట్ కోసం అంటుంటారులే. ఓ బొమ్మకి ఇస్తున్నావని తెలిస్తే కదలకుండా నిలబడేదాన్ని కదా. నీ డాన్స్ చూసి గీయాలనిపించింది. ఏమైనా అదృష్టవంతుడు గురు, నా డాన్స్ ఫ్రీగా చూసేసావు. మామూలుగా అయితే 5,000 తీసుకుంటాను. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తుంటావా? అప్పుడప్పుడు. మరి ఏ పని తెలియదను? అది కూడా పనేగా. అవును కదా, నీకు మంది ఎక్కువైనట్టుంది. మనదంతా నాడు సరుకు, ఇలాంటి సేమ సరుకు ఫుల్గా తాగేయగలనా? ఏంటి వెళ్ళిపోతున్నావా? చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. ఆగు, నేను కూడా నీకు తోడొస్తా. ఆగాగు, ఏంటి తోడుగా వచ్చేది? మాకు కాస్త సిగ్గుంటుంది బాబు. ఐమ్ సారీ. ఇక్కడే ఉన్నదంట, మంచిగా ఎత్తుకండి జల్దీ. గట్లనేరా బాయ్. సార్, పూరి కావాలా? ఫ్రెష్ పూరీలు ఉన్నారు. నేపాల్, కాశ్మీర్, కేరళకి వెళ్ళి ఫ్రెష్ పూరీలు పట్టుకొచ్చిన మస్తు సాటిస్ఫాక్షన్. చెప్పండి సార్, పువ్వులా ఉంటారు. అరే ఓ సాలే, మనం దేనికోసం వచ్చా నువ్వేం చేస్తున్నావు? ఆ గులాబీని వెతుకురా అంటే దండ చేస్తున్నావు నీ అయ్యా? అసలే ఆ బండార్పోగాడు మదంతో పిచ్చి పెట్టున్నాడు. అది కానీ దొరకలేదు అనుకో, బాని మదం మనమే తీసుకుంటాడు. చెల్, అది ఎక్కడుందో వెతుకు. ఏమైందిరా, కనిపించిందా? లేదన్నా. ఇందాక వచ్చినప్పుడు దాన్ని ఈయనే చూసినరా? ఇందాక వీడేరా దాన్ని బుక్ చేసుకున్నాడు. ఏమైందిరా పోరి? ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. రే, నువ్వు బుక్ చేసుకున్నాక అది అడిగిపోతుందిరా? మర్యాదగా అడుగుతున్నా చెప్పు, బేకారైపోతావు. ఏంట్రా చూపేంట్రా? ఏంట్రా మా ఊళ్ళని తీసుకొస్తానుడు. రేయ్ వచ్చేయండిరా, నడులో మన గ్యాంగ్ తీసుకొద్దాం. రండిరా బాబాని చెప్తాం. ఏమైంది, ఎక్కడికి? అటెండ్ శబ్దమైంది చూడు. గట్లనే బాయ్. అరే ఇక్కడ ఎవరు లేరా బాయ్? రా అటెండ్ చూద్దాం. ఓకే, వెళ్ళిపోయారు. ఎవరి బండారు బాబు? కార్పొరేటర్ వాడు మనిషి కాదు, మదమెక్కిన దొన్నపోతు. మా గ్యాంగ్ లో అందరినీ వాడుకున్నాడు, నేనే దొరకకుండా తిరుగుతున్నాను. వాడి దగ్గరికి వెళ్ళి రోగంతో మంచాన పట్టం కన్నా విషం తాగి చావడం మంచిది. నీ బ్రోకర్ ఎక్కడ ఉంటాడు? ఈ టైంకి మెహఫిల్ బార్ లో ఉంటాడు. అయినా ఆ బంగారు బాబు భయానికి వాడు అక్కడ ఉండకపోవచ్చు కూడా. రా. ఎక్కడికి? మాట్లాడకుండా రా. ఆటో ఆటో ఆటో, మెహఫిల్ బార్కి వెళ్ళాలి. సారీ సార్, పెట్రోల్ అయిపోయింది. అరే ఇప్పుడు బాగానే వచ్చావు కదా. జస్ట్ ఇప్పుడు అయిపోయింది సార్. అరే అర్జెంట్ అయ్యా? అందుకే అయిపోయింది సార్. ఏ భాయ్, జూట్కాయకు బోల్రే. ఏ పోరి, నీతో మాట్లాడతలే, సార్తో మాట్లాడుతున్నా. ఏ గురు, డబ్బు గుంజడానికి ఆడ అబద్ధం చెప్తున్నాడు, నువ్వు నమ్మద్దు. ఎంత కావాలి? 500 పైసే పైలేదేనేగా. ఇవ్వద్దు. ఏ హీనాబాద్, బయటే సాబ్. అచ్చా బయటే. కిత్తే దేర్ వస్తాకే ఉత్తే దేర్ బయటే. భాయ్ సాబ్, మీరు కానీ నేను బయట నిలుస్తుంటా, పని కాగానే పిలువుండ్రి. ఏంటి? అరే సార్ కొత్తగా కనిపిస్తున్నాడు, ఇగో పోరి మొత్తం చూసుకుంటుంది, ఫుల్గా సాటిస్ఫై చేస్తాడు. ఏ భాయ్ సాబ్, ఎందుకు పరేషాన్ చేస్తున్నావు? మేము దానికోసం రాలేదు, చెప్పాడు కదా మెహఫిల్ బార్క్ పని. అంటే నిజంగానే బార్క్ తీసుకుపోవాలా? అరే రొమాంటిక్ వర్షం, టైం అంతా వేస్ట్ చేస్తున్నారు, దేనికైనా అదృశ్యం ఉండాలి. అరే అరే గరం గరం ఉండడం. భాయ్ Thank you.
బాబు త్వరగా పోని, పోలీసులు అవతల బార్ క్లోజ్ చేస్తారేమో. ఇది కొత్తగా వచ్చిరా, పోలీసు వాళ్ళు క్లోజ్ చేస్తారు సార్. జనం లోపల దాగుతుంటే బయట పోలీసులే సెక్యూరిటీ లెక్కనుంటారు. మా లొల్లి కృష్ణ గారు బంగారు బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ఈ సమస్య వచ్చిండేదే కాదు. బార్లో కాకుండా కృష్ణ గారు ఇంకెక్కడ ఉంటాడు? బార్కి వెళ్తే గానీ తెలీదు. నేనే ఇక్కడే కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. నాలుగు పెట్టలు పట్టుకొచ్చాను. లలికృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలతా. పోతులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో పడుచానంత. ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై సాంబార్, నలుగురు ఫ్రెష్, అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా. మనమంటే నువ్వా? అదేలే, నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందండి. ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లా? అయితే అత్త డబ్బు కూడా. ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. మన సంగతి ఏంటి? వీళ్ళ సంగతే. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. 40,000 ఇస్తా అత్త, నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో, ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? థ్యాంక్స్ అత్త. నా 20 ఎరువులు ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినాడు, దొంగ వేధం అనిచ్చి. నా బంగారు కొండలు. ఏంటే హీరోయిన్, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావు లేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు, ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే, నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దాని డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మవా? ఇంకా నమ్మడానికి ఏముందిలే. మూడు పాటు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు. ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా ఉండు ఒక్క నిమిషం. ఏంటది ఇది? నువ్వు పెట్టుకో. ఈడేవాడు? సునీల్ శెట్టి. మరి మాకు టేస్ట్లు ఉంటాయి. అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంజి బెండి అయిపోయావు. వస్తా. ఏంద్రా బాయ్ నువ్వు? పోని సార్, ఇవాళ ఈ పోరి చచ్చిపోతా సార్. ఏంటి మీరు మాట్లాడుకుంటుంటే ఇన్నా సార్? పోయిపోయి ఈ పోరి ఆ బండారు బాబుతో పెట్టుకున్నది. ఆడు మనసు పడ్డాడంటే శవాన్ని కూడా వదలడు సార్. ఈ పిల్ల దిక్కుమొక్కు లేదు, దీన్ని చంపైనా సరే ఆడు కోరిక తీర్చుకుంటాడు. నమస్తే పోరి. నమస్తే అక్క. సరే, మీ లలికృష్ణ వచ్చాడా? లేదక్క, రోజు ఈ టైంకల్లా వచ్చేసేవాడు. కష్టపోయినాక వస్తాడేమో, నువ్వు వెళ్ళట్టు కూర్చో. ఫోన్ చేయనా? చెయ్యి. నా నంబర్ నుంచి అయితే తప్పకుండా మాట్లాడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. మనసు వాడరా సార్? సారీ సార్, మీరు పోయిరండి సార్, నేను ఇక్కడనే ఉంటా సార్. మీటర్ రన్నింగ్లోనే ఉంటా సార్. స్విచ్ ఆఫ్ అని వస్తున్నాక. సరే, నేను మళ్ళీ ట్రై చేస్తానక్క, నువ్వు వెళ్ళట్టు కూర్చో. నువ్వెందుకు వచ్చావు గురు? నా కోసం అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. మనల్ని వెతుక్కుంటూ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవ అయిపోతుంది. వెళ్ళిపో గురు. పర్లేదులే, ఎవరు వస్తారో చూద్దాం. అవును, మీ కృష్ణ కనిపించాడా? లేదు. చూడు గురు, ఇది నా విషయం, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. అరే చెప్తుంటే వినవే, వెళ్ళిపో గురు. హలో, నేను నీకోసం రాలేదు, కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చాను. అవును, అయినా అంత సీరియస్ ఎందుకు? కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. గులాబీ కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఆమెను వదిలి వెళ్ళిపోయే అవకాశం చాలాసార్లు వచ్చింది, కానీ తను పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి వెళ్ళలేకపోయాను. మొదట గులాబీ సాటి మనిషిని కూడా అనిపించలేదు, కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువే అనిపిస్తోంది. అదేంటో తెలియట్లేదు,
ఏదేమైనా ఆమె ప్రమాదం నుంచి బయటపడే వరకు తోడుగా ఉండాలనుకున్నాను. ఆమెను కాపాడడం నా బాధ్యత అనిపించింది. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే బాబన్న. ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవిక్కిందా నీకు? మనగలిచేదండి నువ్వు బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు. నేను వచ్చేస్తాను ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఫోన్ ఎవరు? అమ్మ బాబన్న. ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే గులాబీ నేత్రమి. నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 మినిట్స్ లో వచ్చేస్తాం. ఇవాళ నేను బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయిన్ ఇంకొంచెం బలు చేస్తా. సచ్చినోడా అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు గడబొంగులా. పోతే కొమ్మ ముంచావు కదే ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాగి మాత్రం తెచ్చావు నువ్వు. అందుకే డెట్టించాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే? నువ్వు చెబుతావు ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అపత్తం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకు. నన్ను సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలి నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, ఒక గంటలో వచ్చేస్తాం. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీడితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత పని నువ్వు? 20,000. యా నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్ డబుల్ ప్రమోషన్ లాగా రండి. ఈ డబ్బు డబ్బాల నుంచి డబ్బులు ఎలా తెస్తారో. ఏ పోరి బాస్ మంచి క్యాష్ పార్టీ అనుకుంటా. వదలక్ పట్టుకో, లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. అరే గీ ఖాళీ పిల్లి అర్ధరాత్రి దాకా నిల్చొని బిజినెస్ చేసాడు ఎందుకు చెప్పు? అని పట్టుకున్నావు అనుకో, కస్టమర్లని మొత్తం నీ చేతిలో పెట్టుకొని మస్త్ ఫోన్ల మీదనే దందా చేసుకోవచ్చు. నువ్వు మాట్లాడుకుని ఉండడానికి ఎంత తీసుకుంటావు? 100. అరే మంచిగా ఉన్నాయిపోయినా, లేకపోతే నేను వదిలేటోనే కాదు. 1,000. ఇంకెప్పుడు అమ్మాయి జోలికి వెళ్ళక. ఏం పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఇంకా డబ్బులు కావాలి. నిన్ను కొట్టిన బుద్ధి రాలేదా? అది మనకు అలవాటలే. అదే పెట్టావు కదా, నొక్కావు కదా డబ్బుల్ని. ఇది ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకుంటున్నావా? దానికి లిమిటేషన్ ఉంటుంది. ఈ లొల్లి దగ్గర కహాని వద్దా మాతి. ఇక్కడ నేను కొడితే కెమెరాలో పడతావు. ఆగు, ఎక్కడ పడతాను? ఎక్కడ్రా పడేది? ఎంత పని చేసావు గురు? పోయాడా? ఓకే బాయ్. స్పృహ తప్పాడండి, లేచాక వాడిపోతాడు. అబ్బా అసలు ఈ రోడ్లో పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ, వాళ్ళు వస్తే ఇరుక్కుంటాం. సరే నువ్వు ఇక్కడే ఉండు. హలో బోస్, నేను అభిని. ఏంట్రా ఇంత రాత్రి వేళ? అదంతా తర్వాత చెప్తాను రా, నువ్వు నాకు అర్జెంట్ హెల్ప్ చేయాలి. ఏంట్రా అది?
అది ఇది మీ బంధువులు ఎవరు ఏసీపీ గారు ఉన్నారు నాకు కదా. అవును ఏసీపీ దుర్గా, మా డాడీ కజిన్. అదేరా, నేను ఇక్కడ ఒకటి కొట్టాను, వాళ్ళు లేకుండా పడిపోయాడు. నువ్వు కొట్టావా? అవునరా. అరే నువ్వు ఏసీపీ దుర్గా గారితో మాట్లాడి నన్ను విడిపించమని చెప్పరా. ఏంటి నువ్వు ఇక్కడ? ఏంటి ఎక్కువ వ్యాన్ ఎక్కువ. అరే బోస్, నేను తర్వాత మళ్ళీ స్టేషన్ కెళ్ళిన ఫోన్ చేస్తాను, ఉంటాను. నడవరా, కూర్చోబే కూర్చో. ఇండీసెంట్ ఫెలోస్. యు ఆర్ రైట్. ఏం గురు ఆశ్చర్యంగా ఉందా? నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు. వాట్స్ నేమ్? టేక్ ద సోడా, టేక్ ద వాటర్ బాటిల్, ఓపెన్ బ్లౌజ్, రిమూవ్ దుపట్టా, యూ కిస్. ఏం గురు, పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడు, మనం తొందరగా బయటకు వెళ్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరు? హూ ఇస్ ది స్టేషన్ ఇన్ఛార్జ్? హలో ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంది సార్, సీఏ వచ్చినంత వరకు ఏమి అవ్వదు, ఇలా వచ్చి కూర్చోండి సార్. ఎందుకు సార్, వాళ్ళ వల్ల ఏమి అవ్వదు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వేక్ అప్. హలో సార్, ఐ వాంట్ మేక్ అ కాల్, ఐ వాంట్ టాక్ టు ఏసీపీ దుర్గా. నెల్లూరు పెద్దారెడ్డి వద్దా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ వేక్ అప్. ఏంద్రావా ఇల్లుల్లి, బ్రోతలతో కనిపిస్తే తీసుకొచ్చిన సార్, ఇక్కడికి వచ్చి ఎక్స్టాల్ చేస్తున్నాడు. లోపడైరా, చూసి పంచాయతీరావు పండుకొని అరు. బండి పక్కన పెట్టు. ఓయ్ ఈయన ఎవర్రా? నమస్తే సార్. సలాం సాబ్. ఏమిటి నువ్వు ఇలా వచ్చావు? ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా. ఈ కేసు ఏంటయ్యా? ఈ బ్రోతలతో తిరుగుతుంటే తీసుకొచ్చాను సార్. ఆయన అలాంటి వాడు కాదు సార్. మన లొల్లికృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుని. ఏం గొడవ? సెంటర్లో అది డబ్బుల డబ్బా ఉంది సార్, అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్, ఏటీఎం సెంటర్. ఆ డబ్బుల డబ్బా వల్లే సార్, అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు. ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్. సార్ ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్, కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్. సార్ నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించైనా మాట్లాడానా? ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్లో పడేస్తారు సార్. మా లొల్లికృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు సార్. అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అతను ఎలాంటి వాడో అర్థం చేసుకోండి సార్. అంటే నీ మాట వినిప్పుడు ఆయన వదిలేయలా? ఆయన ఏమైనా జెంటిల్మేనా? ప్లీజ్ సార్ నా మాట వినండి సార్, ప్లీజ్ సార్, పోనీ వదిలేయకండి సార్, కనీసం ఒక ఫోన్ అయినా చేసుకొని అండి సార్.
ఆయన దగ్గర చల్లలేదా సార్ బ్యాటరీ అయిపోయింది సార్ ప్లీజ్ ఒక్క ఫోన్ సార్ ఓకే ఓకే ఓయ్ అతను ఫోన్ చేసుకొని నేను బయటికి వెళ్ళొస్తా అరే యాది గా సెల్లో పని చేయరా అరే బాస్ నేనే మాట్లాడుతున్నాను ఆ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా ఏ స్టేషన్ రా ఏ స్టేషన్ సార్ మొగల్పురా మొగల్పురా స్టేషన్ నుంచి నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదురా అరే ప్రాబ్లమ్స్ మూర్తాలు పెట్టుకొని రావురా నువ్వేం చేస్తావు నాకు తెలీదు ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి నన్ను విడిపించాలి దట్స్ ఆల్ సరే చేస్తాను థ్యాంక్ యూ సార్ కూర్చోండి సార్ ఇట్స్ ఓకే టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా నో కాఫీ యా టూ కాఫీ నరసింహ మూడు కాఫీ స్పెషల్ ప్లీజ్ నేను చూస్తా అరే నేను చూస్తా అంటున్నా కదా నేను చూస్తానయ్యా మురళి ఏందయ్య లొల్లి అభిరామ్ అంటే ఎవరు అభిరామ్ అంటే నువ్వేనా అవును మేడం నమస్తే దుర్గా ఐపీఎస్ కూసో థ్యాంక్ యూ మేడం ఏంది నీ కథ మేడం నేను బోస్ కొలీగ్ ని తెలుసు అందుకనే కదా నేను వచ్చింది ఈ అమ్మాయి పేరు గులాబీ అంటే అది తను అసానిది తెలుసు ఎనక జరిగితే చెప్పు అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో రాజారాగు జోకుమయా జోకు జోకుమయా జోకు అన్నో గాని ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం నా కారు ఆగిపోయింది అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం అయింది వాన కురిసింది పోరు తడిసింది నీకు మూడొచ్చింది పాట వేసుకున్నారు లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు అండి అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను నేను చెప్పానండి వాడితో కలిసి మేము ఏటీఎం దగ్గరికి వెళ్ళామండి వాడు ఆ డబ్బు తీసుకుని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం అప్పుడు నేను మన ఒకటి కొట్టాను అక్కడ స్పృహత పడిపోయాడండి అది జరిగింది అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం ప్లీజ్ మురళి మేడం గీ కృష్ణేవుడయ్యా గాడమ్మాయిల బ్రోకర్ మేడం గాడి ఈడకపోతే ఆడ పెద్ద లొల్లి గాంధుకే అని లొల్లి కృష్ణ అంటారు మేడం గీని వెనక కథ ఏంది మేడం గీని బ్యాక్గ్రౌండ్ ఏంది మాయా గానికి అంత సీన్ లేదు మేడం గాని మీద మస్తు కేసులు ఉన్నాయి అట్లనా మళ్ళీ గీనితో మనకెందుకు పోయా లొల్లి ఇగో రేపే కదా ఎలక్షన్స్ అవును మేడం గాని నువ్వు చూసుకో షూర్ మ్యామ్ నేను ఇక్కడ ఫైల్ క్లోజ్ చేస్తా పని అయిపోతుంది ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఏంది మాయా అభి నీ ప్రాబ్లం పోతుంది ఓకే మ్యామ్ ఇగో పోయిరా థ్యాంక్ యూ మేడం ఏంటి అరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోరగాళ్ళ కథ మనకు తెలియదు ఏమున్నది పిలిచారా మేడం ఆ నిన్ను కాదు నిన్ను కాదు నువ్వు ఓయా నువ్వు నువ్వు రా చెప్తాను ఏంటి గులాబీ ఎందుకు ఇలా లాక్కొస్తున్నావు చెప్పు ఎంత పని చేసావు గురు ఆ కృష్ణగారి పేరు చెప్పి తప్పు చేసావు లేదే వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తామన్నారు కదా ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం పోతే పోయాడు పీడబోతుంది గురు పాపం గురు నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు వాడి మీదే ఆధారపడ్డారు వాడు చేస్తే వాళ్ళు బతకలేరు అమాయకులు వాడిని చంపడం వద్దు గురు అవు నేనేరా అరే బోసుగా ముందుగా ఈ సంగతి చెప్పు నాకు నీ దోస్తు మంచోడా కాడా అడుగుతున్నారు అదేం లేదురా ముందుగాలుగా బజార్ దాన్ని బచాయించమన్నాడు బచాయించిన గిప్పుడేందిరా బాయ్ గా బజార్ దాన్ని బ్రోకర్ గారు కూడా బచాయించమంటున్నాడు దానికి ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా గా నేను ఏమనుకుంటున్నాడు గంతే దాని మీద డౌట్ వచ్చి నీకు నేను ఫోన్ కొడుతున్నా ఈ సంగతి చెప్పు మళ్ళా గట్లనా సరే చేస్తా గానీ నాకు జర డౌట్ వస్తున్నది ఈ కథలో నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు జాగ్రత్త నా సంగతి తెలుసు కదా తోలు తీస్తా బిడా చేస్తా చేస్తా అరే నేను చేస్తా పోయి నాకు తెలుసు కదా నేను ఏదో ఒకటి చేస్తా కానీ నీ ముందుగా ఫోన్ పెట్టాయి నా పని ఉన్నది నేను వెనక చేస్తా ఫోన్ పెట్టు
చెప్పు. ఏందే ఇంత లేటు, ఇంటికి వస్తున్నావా లేదా? వస్తున్నా కంజర్, లేట్ అవుతుంది. ఏమైందే? ఏమైతుంది, పోలీస్ స్టేషన్ కదా, జర కిరికిరి అవుతుంది గద్దే. నువ్వు వండుకోరాదయ్యా, ఊకెందుకు పరిశాన్ చేస్తావా? ఇగో నేను ఇంటికి లేటుకు వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసినావు అనుకో, ఇంటికి రాగానే నీ తల్లి కుతికే బట్టి పిసికి మొత్తం మందు గక్కిస్తా. నాకు రెండు పెగ్గులు ఉంచాలి. ఇగో నువ్వు వండుకో. ఎవరు మేడం? మా ఇంటి ఆయన. అది ఎప్పుడు ఇంటికి పోదామన్నా, ఈ పోలీస్ స్టేషన్ ఏదో ఒక కిరికిరి వస్తుంది, పోనే పో. డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఒక కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి, రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను. వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ షాక్? వామో, నేను ఎక్కడ ఉన్నాను, నాకేమైంది, ఎవరు మీరంతా? ఎవరు మీది? నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయగదు. గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? నాకు అనవసరంగా కోపం తెప్పించకు. గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. నమస్కారం, వెళ్ళండి. చెప్పరా, చెప్పు. ఏం చేస్తాను? చెప్పరా, రై వదులుతా అనుకున్నావా? రండి మేడం, ఇంటరాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. డబ్బుది అక్కడే. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా మూడు. లే మేడం, ఎనిమిది కేసులు ఉన్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రే, నువ్వు బాగా అవసరమా? నేను చంపేస్తా మేడం. నీ దండం పెడతాను, నన్నేం చేయకండి, నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ అవ్వ తల్లి మీద ఒట్టే నీ సిగ్గులేదురా? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతుంది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకెంత సాయం చేశానే. మేడం, నీ దండం పెడతాను, నన్నేం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అంటే పక్కూర్లో మకాం పెడతావే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే, మాట్లాడవేంటే? ఏం మాట్లాడనరా? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదే నా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామో, ఏదో ఆ టైంలో అలవాటు చెప్పిన అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో లక్ష అంటాం, నేను చెప్తే అని నమ్మేట కదా. నువ్వు చెప్తానే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది మేడం. ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా, ఆ బండారు బాబు గారు గులాబీని నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. హలో అన్న, నేను. ఏంద్రా లొల్లి, గులాబీ ఏంద్రా అన్న. ఇంకా నా చేతులు లేవు లేదన్న. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట, లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గాని గులాబీ నీకు ఎరికే కదా, ఆ పిల్ల కోసం మేము తిరుగుతున్నామంట. అవును, ఈరోజు దాన్ని వదిలేదు, ఎప్పటి సొంత దానికోసం ఎదురు చూస్తున్నా. చూడు, ఇవన్నీ వెనుకసరికి, ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి. అదేంది మేడం? నేను చెప్తున్నా కదా, నువ్వు మర్చిపోవాలి. మేడం, నేను దానికి అడ్వాన్స్ కూడా ఇచ్చినా. ఇవన్నీ నాకు ఎరికేనా బాయ్? అది కాదు మేడం. బండారు, నేను నీకు మర్యాద చెప్తున్నా, నువ్వు వినాలి. నా గనక కిరాకు తెప్పించినావు అనుకో, మళ్ళా నీ పాత ఫైల్ అని నా టేబుల్ మీద ఉంటాయి. గండ్లని బ్లూ ఫిలిం కథ కూడా ఉన్నది. మళ్ళా ఇది వాల్ పోస్టర్లు అంటే గోడ మీద ఎక్క కూడా చూసుకో. గదంతా ఎందుకు మేడం? ఐ మనీ మర్చిపోరా అంతే కదా, ఈ మాత్రం దానికి గుర్తు అవుతారు ఎందుకు మేడం? గుడ్, ఇప్పుడు నీకు మంచిగా సమజైంది అనుకుంటా. మళ్ళా గీయన్ని నువ్వు మర్చిపోయినావు అని నన్ను అనుకోమంటావా? అది ఎప్పుడో మర్చిపోయినా మేడం. గుడ్, మంచిగుండు. అంటే ఇప్పుడు మన ఖేల్ కథం దుకాన్ బంద్, బంద్ చేయమంటావా? మీ ఇష్టం మేడం. ఓకే, బంద్ చేసిన. చూడు,
అందరు మంచుకున్నారా అని అడుగుతున్నా. అన్నని అడిగినా అని చెప్పు. అవును గాని మీ బస్తీలో ఎలక్షన్లో ఎట్లున్నది గదార్చుకుందామని అడిగిన. మంచిది, మ్యాటర్ ఓవర్. ఒరే లొల్లి, నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైందనుకో నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా. నా సంగతి తెలుసు కదా. అభి, ఆర్ యూ హ్యాపీ? థ్యాంక్ యూ మేడం. ఇక నేను నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఇలాంటి పనులు చేయక్కర్లేదు. ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకు. మాకిలాంటివన్నీ మామూలే గురు. వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. నీకే ఈ రాత్రి కొత్తగా ఉన్నట్టుంది. నాలాంటి ఆడదాన్ని మొదటిసారి చూశారు కదూ. అవును గురు, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంది? నీలా వాస్తవంలో బతకాలనిపిస్తుంది. అది సరే, నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? ఇంకా భూమి మీద మనుషులున్నారా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య బతకాలనిపిస్తుంది. కానీ అంతా అయిపోయింది గురు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పద, డ్రాప్ చేస్తాను. వద్దు గురు. ఏ, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలీదు. కాసేపు ఇక్కడే ఉండి సూర్యోదయాన్ని చూడాలనిపిస్తుంది. కొత్త సూర్యోదయం. అవును గురు, మీ ఇల్లు ఎక్కడా? నీకు డబ్బులు ఇవ్వాలి కదా. పర్వాలేదు గురు, నేనేమి రాను. మా తమ్ముడితో పంపిస్తాను. ఇది నా విజిటింగ్ కార్డు. ఇదేంటి? ఇందులో నా అడ్రస్ ఉంటుంది. నువ్వు ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే ఈ అడ్రస్కి రావచ్చు. నిజంగానా గురు? థ్యాంక్ యూ గురు. సారీ గురు. దేనికి? ఆ పోలీస్ స్టేషన్ గొడవలు అవన్నీ నా వల్లే కదా గురు. నీ వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళు గురు, నీ పిల్లలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సారీ, నీ వైఫ్ నీకోసం ఎదురు చూస్తుంటుంది. I'll be there within 10 minutes, okay? ఏంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పార్టీ ఉంది, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు భయంగా ఉంది. భయం దేనికి? టాబ్లెట్ తీసుకో. అమ్మా, అమ్మా.
హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్. వస్తున్నా ఆఫీస్కి? ఎందుకు రాను? ఈ రోజు ఖచ్చితంగా రావాలి, అదే చెప్పడానికి ఫోన్ చేశాను. ఆఫీస్ అయిపోగానే మనిద్దరం అలా అలా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ రోజు నా బర్త్డే. ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓకే, నేను రెడీ వచ్చేస్తాను. బాయ్. బాయ్. ఏంటి ఈ మధ్య అభితో బాగా క్లోజ్ గా తిరుగుతున్నావు, రాకేష్ నేను చేసావు తుంగలో తక్కనే. అదేంటి? రాకేష్ కేముంది, అంతా జీరో. అభిని పెళ్లి చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. పెళ్లి చేసుకుంటావా? అతనికి ఆల్రెడీ పెళ్ళయిందే. భార్య చనిపోయింది కదే, పైగా అమాయకుడు, బోల్డెన్ తాస్తుంది. అభి ఇప్పుడు ఒంటరి. ఇది సరైన టైం అతన్ని పడగొట్టడానికి, అందుకే నా రూట్ మార్చేసుకున్నాను. వాళ్ళే తెలివైన దానివే నువ్వు. పెళ్ళే అక్కర్లేదు, ప్రేమ చాలు. నన్ను ఆశించిన వాడు వాడొక్కడే గురు. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా అసహించుకో గురు. బాయ్. హలో సార్. మిమ్మల్ని ఇక్కడ గులాబీ అనే అమ్మాయి ఉండాలి, మీకేమైనా తెలుసా? గులాబీనా? అది అడ్డం మీదకి రాకముందే వేరే బేరం దొరికినట్టుంది. అది రోజు రాదు, రేపు ట్రై చేసుకోండి. ఇప్పుడు కావాలంటే నేనున్నా, రేటు కూడా దానికన్నా తక్కువే. ఓకేనా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అవును గురు, నైట్ అంతా నువ్వు ఇంటికి వెళ్ళలేదు కదా, నీ వైఫ్ నిన్నేం అనలేదా? లేదు. ఏమీ అనకుండా ఎలా ఉంటుంది? ఉంటే కదా. అంటే? అంటే ఉంటే కదా అని. అయ్యో, మా నాతో చెప్పలేదు. చెప్పాను. చెప్పారా? నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు. నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా? లేని వాళ్ళ గురించి అలా మాట్లాడుకు. సారీ గురు. ఓకే. అవును, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదా? చెప్పానుగా, మానేశాను. ఓ,
పబ్లో డాన్సర్గా చేరాను. ఇది కథ కాదు గురు, నిజమే. ఎప్పుడైనా మీరు పబ్బుకి వచ్చినప్పుడు టిప్ ఇవ్వకుండా వెళ్తే మాత్రం బాగుండదు.